జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ భగవన్ నామం గుప్తధనం వంటిదండి ఆ గుప్తనాన్ని మనం అప్పుడప్పుడు కూడా ఉపయోగించుకోవచ్చు అది ఎలాగో నేను ఇప్పుడు ఇది చెప్తానమాట ఈ వీడియో దానికోసమే చేస్తున్నాను దయచేసి మధ్యలో స్కిప్ చేయకండి భగవంతుని చరిత్రలు భగవంతుని గురించి చెప్పేటప్పుడు స్కిప్ చేయకూడదండి చక్కగా వినండి పనిచేస్తూ కూడా వీడియో పెట్టుకొని వింటూ కూడా మనము పనిచేసుకోవచ్చు నేను కూడా అలాగే వింటూ ఉంటానండి భగవంతుని పాటలు అయితే కీర్తనలు అన్నమాచార్య కీర్తనలు అయితే కష్టాలలో నామజపం అవసరం వస్తుందన్నమాట ఎలాగంటే ఇప్పుడు దుఃఖం కలిగినప్పుడు నామజపం మనకు ఉపయోగపడుతుంది చూడండి మనం నామజపం మొదలుపెట్టిన తర్వాత భగవంతుడు మనకు ప్రతి పనిలోనూ సహాయపడుతూ ఉంటాడు ఇది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ నిజం అనమాట మీరు కూడా ప్రయత్నించండి మీరు కూడా నామజపం స్టార్ట్ చేస్తే మీకు ఆ మిరాకిల్ మ్యాజిక్ అనేది మీరు చూడవచ్చు మనం ప్రతిరోజు నామజపం చేస్తాం కదా దాని పుణ్యమే గుప్తనం అన్నమాట ఈ గుప్తదనాన్ని మనం ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు ఎంత ఎక్కువగా నామజపం చేస్తే అంత గుప్తదనం తయారవుతుంది మాట అప్పుడు మన కష్టకాలంలో ఈ గుప్తధనాన్ని వినియోగించుకోవచ్చు అనమాట ఇది మాత్రం పక్కా నిజం ఈ సంసారంలో మనం సంపాదించుకునే నిజమైన గుప్తధనం ఏమిటంటే ఈ భగవన్ నామం వలన వచ్చే గుప్తధనమే అనమాట మిగతాదంతా మాయాధనం అనమాట మనతో పాటు రాదన్నమాట వెళ్ళేటప్పుడు అంటే చనిపోయినప్పుడు మనతో పాటు వచ్చేది ఈ గుప్తధనమే అన్నమాట కానీ నామజపం ద్వారా వచ్చే ధనం మాత్రమే మనము జన్మ జన్మలకి ఉపయోగపడే గుప్తధనం అన్నమాట ప్రతి ఒక్కరూ నామజపం మొదలుపెట్టండి అయితే నిజంగా ఈ గుప్తధనం మన కష్టాలలో ఎలా ఉపయోగపడుతుంది అని తెలుసుకుందాం అవును నామజపం చేసేవాడు ఒంటరి వ్యక్తి ఎప్పటికీ కాడు అతని వంట ఎప్పుడు భగవంతుడు ఉంటాడనమాట ఒక వ్యక్తి ఉండేవాడు అతను ఎంతో దైవభక్తి పరుడు అనమాట భగవంతుడు అతనితో అనేవాడు భక్త నేను నీకు ఎప్పుడు తోడుగా ఉంటాను నా కష్టాల నీ కష్టాలలోను సుఖాలలోను అని భగవంతుడు భక్తుడితో అనేవాడు అనమాట అప్పుడు భక్తుడు స్వామి మరి నేను నీవు ఎప్పుడు నాకు తోడుగా ఉన్నావని నాకు ఎలా తెలుస్తుంది అని భగవంతుడు నీ భక్తుడు అడుగుతాడనమాట నాయన నీవు ఎప్పుడూ నడుస్తున్నప్పుడు నీ రెండు కాలి అడుగులే ఉంటాయి కదా నా ఖాళీ అడుగు కానీ నా కాలి అడుగులు కూడా నీకు కనిపిస్తాయి అని అనేవాడు అనమాట అప్పుడు నాలుగు కాలు అడుగులు భక్తు భక్తుడికి నాలుగు కాలు భక్తుడికి నాలుగు కాళ్ళ అడుగులు కనిపించేవి అన్నమాట రెండు పాదాలు భక్తునివి రెండు పాదాలు భగవంతుడివి అప్పటి నుంచి ఆ వ్యక్తికి నాలుగు కాలి అడుగులు కనిపించేవి రెండు తనవి రెండు భగవంతుడివి భగవంతుడు తనలో ఉన్నాడని ఆ వ్యక్తి ఎంతో సంతోషంగా తనతో ఉన్నాడని బ ఆ భగవంతుడు తనతో ఉన్నాడని ఆ వ్యక్తి సంతోషంగా ఉండేవాడు ఎప్పుడు కానీ సడన్గా ఆ వ్యక్తికి కష్టాలు రావడం స్టార్ట్ అయింది అప్పుడు తను చాలా బాధపడుతున్నాడు ఇవేంటి భగవంతుడు కష్టాలలో కూడా నా వెంటనే ఉంటాడని మాటిచ్చాడు కదా మరి రెండు కాళ్ళ రెండు పాదాలే కనిపిస్తున్నాయి ఏంటి భగవన్ భగవంతుని పాదాలు కనిపించట్లేదేంటి అని భగవంతుడిని దేవుడు నువ్వు కష్టాలలో కూడా నువ్వు నాకు తోడుంటావని అన్నావు కదా నాతోనే ఉంటావని వాగ్దానం చేసావు కదా మరి రెండు పాదాలే కనిపిస్తున్నాయి అని అడిగాడు అప్పుడు భగవంతుడు అన్నాడు నాయన ఆ కనిపించే పాదాలు నీవి కావు నావే అవి ఎందుకంటే నువ్వు కష్టకాలంలో ఉన్నావని నేను ఎత్తుకొని నిన్ను ఎత్తుకొని నడుస్తున్నాను ఇక్కడ చూడండి ఎంత భగవంతుడు ఎంత దయామయుడంటే మనల్ని కష్టకాలంలో కూడా మనతో మనల్ని మనల్ని వదిలిపెట్టకుండా విడిచిపెట్టకుండా మనకు తోడుగా ఉంటున్నాడనమాట ఆ కష్టాల నుంచి సునాయసంగా బయటపడే శక్తిని మనకు ప్రసాదిస్తాడనమాట మన కర్మల అనుసారంగానే మనకు దుఃఖాలు వస్తాయి అయితే భగవంతుని సహాయం లేకపోతే ఆ దుఃఖం నుంచి బయటపడడం చాలా కష్టం భరించడం చాలా కష్టం భరించలేకపోతాం అనమాట కానీ భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఆ కష్టాలని మనం ఈజీగా మనకు తెలియకుండానే కొంచెం చీమకాలంతా కూడా మనకు బాధ కలగకుండానే మనం ఆ కష్టాలను దాటేస్తామన్నమాట అలా అన్నమాట భగవంతుడి కృప కటాక్షం ఉంటే మనం మన కష్టాల నుంచి చాలా ఈజీగా బయటపడతామన్నమాట కాబట్టి భక్తుల అందరూ ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క స్త్రీ పురుషులు చిన్న పిల్లలతో సహా అందరికీ అలవాటు చేయండి భగవన్ నామాన్ని జపించటము అలవాటు చేయండి